బాస్ హాట్ టాపిక్ కోసం మాట్లాడడానికి వచ్చాను లాస్ట్ వీక్ కాబట్టి. సో అందరిలో ఉన్న ఒకే ఒక క్వశ్చన్, ఈ వీక్ విన్నర్ ఎవరు అనేది. సో ఆ విన్నర్ ఎవరు అనే దానికోసం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఓకే, విన్నర్ కన్నా మాట్లాడే ముందు నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, వాళ్ళందరూ ఏం చేశారు, ఎంత ఫన్ క్రియేట్ అయ్యిందని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడతాను. మొన్న ప్రోమో చూసినప్పటి నుంచి నిన్న ఎప్పుడు బిగ్ బాస్ చూద్దామని వెయిట్ చేశాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ వచ్చాడు. సో విజయ్ దేవరకొండ అంటే బిగ్ బాస్ అంటే విజయ్ దేవరకొండ అంటే బిగ్ బాస్ అని చెప్పి ఆల్రెడీ నాకు సార్ చెప్పారు కాబట్టి మనకి. ప్రతి సీజన్కి విజయ్ దేవరకొండ వస్తున్నాడు అంటే తను వచ్చిన ప్రతి సీజన్లో ఒక మూవీ ప్రమోషన్ కోసం వస్తాడు. తను ఏ మూవీ కోసం ప్రమోషన్ కూడా ఆ మూవీ పక్కా సూపర్ హిట్ అవుతుంది అనమాట. నిన్న వచ్చిన మూవీ ఏంటంటే మీకు మాత్రమే చెప్తాను, మూవీ ప్రమోషన్ కోసం వచ్చాడు. అలాగే తను వచ్చి కంటెస్టెంట్స్ ఆడిన గేమ్ అయితే చాలా ఫన్నీగా అనిపించింది. సో నేనైతే ఎవరు గెస్ట్ అంటే నేను అతను ఒక్కడే ఉండి నువ్వు ఎవరిని నేను మీరు లోపలికి వెళ్ళి ఎవరు కలిసారో ఎవరికి ఎవరు డిస్కస్ చేయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు ఎలాగ గెస్ట్ చేస్తారనేది మనకు అంటే చాలా ఫన్నీగా ఉందన్నమాట. వాళ్ళు చాలా ఈజీగా గెస్ట్ చేస్తారు. సో మొత్తానికి అయితే నిన్న ఎపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది. అండ్ నిన్న ఫన్నీతో బట్టే కొంచెం విషాదం కొంచెం బాధ కూడా ఉంది, అంటే శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి. తప్పదు, ఇంకా వీక్లీ అలా ఎలిమినేట్ అవుతుంటే వస్తారు కాబట్టి, అయితేనే గేమ్ అవుతుంది కాబట్టి. ఓ, నిన్న శివజ్యోతి యొక్క ఎలిమినేట్ అయిపోయింది. శివజ్యోతి అంటే నార్మల్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను చాలా బాగా గేమ్ ఆడుతుంది. తనకి హౌస్లో ఉన్న రిలేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, అందరితో మంచిగా ఉంటుంది. సో లాస్ట్కి వచ్చేసరికి శివజ్యోతి ఏదో చెప్పింది అని బిగ్ బాస్ ఏదో ప్రూవ్ చేయాలనుకున్నారు, కానీ అంటే అక్కడ ప్రూవ్ అవ్వలేదన్నమాట. శివజ్యోతి వైపు ఏదో చెప్పాలనుకున్నారు కానీ ఏం చెప్పలేదు. సో అంటే మన టాప్ 5లో ఉంటుంది అనుకున్న శివజ్యోతి కూడా నిన్న ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఒకవేళ విన్నర్ ఎవరైనా అనాలిసిస్ చేసామంటే అది లాస్ట్కి వచ్చేసరికి మారిపోవచ్చు కూడా, ఎందుకంటే నిన్న దానికి ఎగ్జాంపుల్ నేను శివజ్యోతిని అవ్వచ్చు. నిన్న శివజ్యోతి ఎలిమినేషన్ అప్పుడు మేము మా పరంగా మేము పబ్లిక్ టాక్ చేసినప్పుడు కూడా శివజ్యోతి టాప్ 5లో ఉంటుందని చెప్పి చాలామంది బయట నుంచి చాలామంది అన్నారు. అంటే పబ్లిక్ టాక్ వెళ్ళినప్పుడు పబ్లిక్ కూడా అందనమాట శివజ్యోతి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5లో ఉంటుందని చెప్పేసి అన్నారు. అందరూ అన్నం ఏంటంటే అలీ ఈ వీక్ ఎలిమినేట్ అవుతారేమో అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అలీ ఎందుకు అంటే లాస్ట్ ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు కాబట్టి. అండ్ ఇంకా ఇంకోటి చూసుకుంటే లాస్ట్ టూ సీజన్స్లో వచ్చేసి ఎలిమినేట్ అయ్యి రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ వెంటనే ఎలిమినేట్ చేసేసేవాళ్ళు. ఇక్కడ అలా కాకుండా ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళని టాప్ 5లో ఉంచడం జరిగింది. ఇప్పుడు విన్నరు ఎవరని మాట్లాడుకుంటే అందరూ అంటే మా టాప్ తెలుగు టీవీ చేసిన పబ్లిక్ టాక్ ప్రకారం 95% రాహుల్ సిప్పిల్ గంజ్ అని అంటున్నారు పబ్లిక్. సో ఒకవేళ రాహుల్ కాకపోతే, ఒకవేళ రాహుల్ అనుకున్నామంటే ఓకే రాహుల్ టఫ్ గేమ్ ఇస్తున్నాడు, మొత్తం బాగా చేస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు. సో ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్టు అంటే మొదటి నుంచి కంటెస్టెంట్లో శ్రీముఖి అని అన్నప్పుడు అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే శ్రీముఖి కూడా చాలాసార్లు చెప్పింది హౌస్లో బిగ్ బాస్ మేనేజ్మెంట్ మొత్తం నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ అని చెప్పేసి అన్నప్పుడు అంటే ఒకటి కూడా అనుకోవచ్చు, ఒకవేళ శ్రీముఖికి రాకపోతే టైటిల్ రాహుల్కి ఇవ్వనివ్వదని కూడా బయట పబ్లిక్ చెప్తున్నారు. ఎవరు ఒక శ్రీముఖికి ఒకవేళ టైటిల్ రాకపోతే రాహుల్కి ఇవ్వద్దు అనే మాట కూడా శ్రీముఖి చెప్పచ్చు అని చెప్పి పబ్లిక్ నుంచి బయటకు వచ్చింది. అంత రీసెర్చ్ ఎలా చేస్తున్నారు అంటే ముందు నుంచి తెలిసిందే కదా బిగ్ బాస్ శ్రీముఖి చెప్పడం కానీ తను మాట్లాడే మాటలు కానీ. హిమసాతోనే చెప్పిందంట డైరెక్ట్గా, నాకు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంతా ఫ్రెండ్స్. సో అని చెప్పినప్పుడు చాలాసార్లు ఇండైరెక్ట్గా హౌస్లో నుంచి చాలా హింట్లు పంపించేదని కూడా చెప్పారు. సో అదేవిధంగా ఒకవేళ శ్రీముఖి కనుక టైటిల్ రాకపోతే నాకు రాకపోయినా పర్లేదు, తనకి కూడా వద్దు, వరుణ్కి కానీ అండ్ బాబా భాస్కర్కి ఎవరో ఒకరికి ఇవ్వండి అని చెప్పేది కూడా జరగచ్చు అని చెప్పి పబ్లిక్ నుంచి టాక్ ఉంది. సో వరుణ్ కూడా చూసుకున్నట్టయితే మనం ఒక 70% వరుణ్ కూడా ఉన్నాడు టైట్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వరుణ్కు కూడా ఒక 50% రాహుల్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 40% అయినా సరే వరుణ్ అని చెప్పేసి పబ్లిక్ చాలామంది చెప్తున్నారు. సో జరగచ్చు అది కూడా. అండ్ ఇంకొకటి ఏంటి చూసుకుంటే తమిళ్ బిగ్ బాస్లో తెలుగు అబ్బాయి విన్నర్ అయ్యాడు. సో ఇప్పుడు తెలుగులో బాబా భాస్కర్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది, బయట పబ్లిక్లోనే ఉంది. అంటే నేను కూడా ఒకసారి ఒక టైంలో ఆలోచిస్తే అదే కరెక్ట్ టైమో అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని హింట్లు ఇచ్చాడు మనకి బిగ్ బాస్ చూసారో లేదో.
టికెట్ ఫినాలే రాహుల్కి ఇచ్చాడు, తర్వాత బాబా భాస్కర్కి ఇచ్చాడు అనమాట. అనుకోవచ్చు కదా, అలా కూడా ఆలోచించవచ్చు, టికెట్ ఫినాలే వచ్చింది కాబట్టి సో తన అక్కడ తమిళ బిగ్ బాస్లో తెలుగు అబ్బాయి విన్నర్ అయ్యాడు కాబట్టి ఇక్కడ బాబా భాస్కర్ని చేస్తే తప్పు లేదు అని అనుకోవచ్చు. కానీ అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే శ్రీముఖి అంటే ఇప్పుడున్న రేటింగ్స్ కానీ అండ్ పబ్లిక్ టాక్ కానీ చూసుకుంటే 95% రాహుల్కే ఉన్నారు. ఒకవేళ రాహుల్ కనుక అవ్వకపోతే ఒకవేళ శ్రీముఖికి రన్నర్గా నిలిచిందంటే ఖచ్చితంగా బిగ్ బాస్ హ్యాండ్ ఇచ్చాడని అనుకోవాలి శ్రీముఖికి. ఒకవేళ శ్రీముఖి విన్నర్ అయినా సరే అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే మొదటి నుంచి పబ్లిక్ అనుకుంటున్నది కాబట్టి. ఇండైరెక్ట్గా శ్రీముఖి కూడా చాలాసార్లు చెప్పింది మనకి, చాలా హింట్లు ఇచ్చింది మనకు శ్రీముఖి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ అయినా మనంతా వావ్ సర్ప్రైజ్ ఫీల్ అవ్వాల్సింది లేదు. అండ్ వరుణ్ కూడా, వరుణ్ ఎందుకు అంటే చెప్పాను కదా 40% పీపుల్ వరుణ్ అవుతాడని అనుకుంటున్నారు కాబట్టి. ఆల్రెడీ మనకి పబ్లిక్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ముగ్గురు అని. ఒకవేళ బాబా భాస్కర్ అయితే ఆ లాజిక్ వెతుక్కోవచ్చు, తమిళ్లో బిగ్ బాస్ విన్నర్ తెలుగు అబ్బాయి కాబట్టి ఈ విన్నర్లో తమిళ అబ్బాయిని చేశారని అనుకోవచ్చు. అటు ఇటు కాకుండా అలీ అయ్యాడంటే ఇంకా చెప్పలేమన్నమాట. మొత్తానికైతే అంటే మనం ఎన్నో చెప్పలేము ఎవరే, అంటే ఇప్పుడే చెప్పాను కదా అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, ప్రతి గేమ్లో తను 100% ఇచ్చింది. ప్రతి పబ్లిక్ టాక్లోకి వెళ్ళినా సరే, పబ్లిక్ని అడిగినా సరే టాప్ ఫైవ్లో శివజ్యోతి ఉంటుంది. అంటే లాస్ట్ బిగ్ బాస్కి కూడా టాప్ ఫైవ్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సో ఈ బిగ్ బాస్లో మాత్రం ఒక అమ్మాయినే నిల్చోబెట్టడానికి ప్రయత్నించారు బిగ్ బాస్. సో అలాగే స్ట్రాంగ్ కంటెస్ట్ కాబట్టి శివజ్యోతి ఇచ్చింది, మొత్తం ఆడింది. సో అలాగ ఎవ్వరు ఊహించిన విధంగా శివజ్యోతి ఎలిమినేట్ అయిపోయింది. సో మొత్తానికి చూడాలి ఏమవుతుంది. అసలు ఈ వీక్ ఉన్నది 1 వీకే, సో అంటే బిగ్ బాస్ ఇంకోటి కూడా చేస్తున్న టీఆర్పీ రేట్స్ రేటింగ్ పెంచుకోవడానికి రోజుకు గెస్ట్లు నేను విజయ్ దేవరకొండ వచ్చినట్టు. సో ఈరోజు సుమా గారు వస్తున్నారు, యాంకర్ సుమా. సో హౌస్లో చాలా ఫన్ అంటే సుమా అంటేనే ఫన్ కాబట్టి హౌస్లో చాలా ఫన్ క్రియేట్ అట్టు ఉంది. సో రేపు ఎవరిని తీసుకొస్తారు, అసలు ఈ వీక్ మొత్తం ఏం చేయబోతున్నారు. లాస్ట్ వీకే సగం వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు బిగ్ బాస్, అంటే నిద్రలో లేపి మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి అని చెప్పడం, అంటే అర్ధరాత్రులు నిద్ర అంటే వాళ్ళకి పడుకునేది కొంచెం టైం కాబట్టి కొంచెం అంటే ఒక టఫ్ గేమ్ అనే అనుకోవచ్చు, ఒక టఫ్ టాస్క్ అనే అనుకోవచ్చు అది కూడా, ఎందుకంటే వాళ్ళకి పడుకునేది ఆ టైము, ఆ టైంలో కూడా లేపేసి సో నిద్రపోనీయకుండా చేశారు లాస్ట్ వీక్ అంతా. మరి ఈ వీక్ అసలు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది, సో విన్నర్ ఎవరు, మీరెవరైనా గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయొచ్చు, అలాగే ఎవరు విన్ అవుతారు, ఎవరు రన్నర్గా ఉంటారని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. హాయ్ న్యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.